పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్రని పోషిస్తున్నారు ప్రస్తుతం. అయితే తాజాగా రోజా లైఫ్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అసలు విషయం ఏమిటి అంటే, చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాకి చాలా ధైర్యం ఎక్కువని, ఆమె మాట తీరే వేరని, ఆమె జోలికి ఎవరైనా వెళ్లాలి అంటే ఆఖరికి మగాళ్లు సైతం వనికి పోవలసిందేనని శివప్రసాద్ వెల్లడించారు. అసలు రోజా తొలి సినిమా ఎంట్రీ ఎలా జరిగింది అంటే, 1991లో ప్రేమ తపస్సు అనే సినిమాని ప్రారంభించాం. అయితే ఆ చిత్రంలో హీరోయిన్ గా ఒక కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని 6 నెలల పాటు అనేక చోట్ల హీరోయిన్ కోసం తిరిగాం. ఫైనల్ గా శ్రీలత అనే అమ్మాయిని సెలెక్ట్ చేశామని చెప్పారు. ఇక ఆ తర్వాత ఆమె పేరును శ్రీలతకు బదులు రోజాగా మార్చి ఆ చిత్రంతో వెండితెరకు పరిచయం చేశామని, ఆ రోజుల్లోనే రోజాకి ట్రైనింగ్ ఇచ్చి అన్ని పర్ఫెక్ట్ గా నేర్పించామని, ఒక బాధ్యత తీసుకుని రోజాని హీరోయిన్ గా ప్రజెంట్ చేశామని గుర్తు చేశారు. ఇక అంతేకాకుండా ఈ చిత్రం ద్వారానే నిర్మాత పోకూరి బాబురావుని కూడా విలన్ గా పరిచయం చేశామని చెప్పారు. దీంతో రోజా సినీ ఎంట్రీ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.